భారతదేశానికి సంబంధించి అంటే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కనీసం ఇరవై వేలకు ఇరవై ఇరవై వేల మందికి పైగా వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశాంతకంలో పడింది ప్రమాదంలో పడింది ఈ ఇరవై వేల మందికి పైగా విద్యార్థులు ఎక్కడ చదువుకుంటూ ఉన్నారంటే నిన్న మొన్నటి దాకా ఉక్రెయిన్లో చదువుకుంటూ ఉన్నారు మనకు తెలుసు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అదంతా కూడా అది వేరే చర్చ సో ఉక్రెయిన్లో ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో అక్కడ ఉండలేని పరిస్థితుల్లో యుద్ధ రంగం నుంచి అందరూ మళ్ళీ మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చారు అందులో దాదాపు ఇరవై వేల మంది ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది సో ఇప్పుడు ఇరవై వేల మందిని ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలి అన్నది ఒక డిమాండ్ నిజానికి అసలు ఎవరు డిమాండ్ చేసిన అవసరం కూడా లేదు భారత ప్రభుత్వానికి అంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కనుక మన భారతదేశ పౌరుల పట్ల భారతదేశ విద్యార్థుల పట్ల మన దేశ యువత పట్ల వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా కొంత ప్రేమ అభిమానం ఉండి ఉంటే ఏదైనా వాళ్ళతో ఏదైనా ఒక ఇంకొక రకమైన ఇది ఉంటే ఖచ్చితంగా వాళ్లకు వివిధ ప్రాంతాల్లో వాళ్ళు కోరుకున్న ప్రాంతాల్లోనూ లేదా ఇంకెక్కడైనా ఎట్లా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలలో వాళ్ళను అడ్మిట్ అడ్మిషన్ తీసుకోవడానికి సంబంధించి అవసరమైతే ఏదైనా ఒక ఎగ్జామ్ లాంటిది పెట్టో సంథింగ్ వాటెవర్ ఏదో ఒక మెకానిజం అడాప్ట్ చేసి వాళ్ళను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్రాల ప్రభుత్వాలకు లేదు మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు అందులో ఈ ఇరవై వేల మందిలో ఈ ఎప్పుడైతే ఇండియాకు సంబంధించిన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తల్లి వస్తూ ఉన్న సమయంలోనే అంటే మార్చి ప్రాంతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కేటగిరీ కలిక చెప్పాడు అని ఆయన ఏం కోరాడంటే ఎవరైతే ఉక్రెయిన్ నుంచి యుద్ధ రంగం నుంచి మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితుల్లో వస్తున్నారో వచ్చారో వాళ్ళకి ఇండియాలో తప్పనిసరిగా అడ్మిషన్స్ ఇప్పించాలి ఇవ్వాలి అని కూడా ఆయన డిమాండ్ చేశాడు అట్లాగే తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల విషయంలో మాత్రం వాళ్ళ ఫీజులను కూడా తాము భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కూడా ఇచ్చాడు బట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే మాకేం సంబంధం లేదు మేము మన దేశంలో మెడికల్ కాలేజీల్లో ఈ ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడం సాధ్యం కాదు అని శుక్రవారం నాడు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అంటే ఇంతకంటే ఇంకా దారుణమైన వ్యవహారం ఇంకొకటి లేనట్టు కనిపిస్తుంది అసలు ఏ రకంగా వైద్య విద్యార్థులు వైద్య విద్యార్థులు మన దగ్గర అవకాశాలు లేక మన దగ్గర సీట్లు రాక మన దగ్గర అనేక సమస్యల కారణంగా వాళ్ళు ఉక్రెయిన్కి వెళ్ళి వైద్య విద్యాభ్యాసం చేస్తున్నారు వైద్య విద్యను చదువుతున్నారు సరే అక్కడ అనివార్యమైన కారణాలు వచ్చినప్పుడు అదే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు తమ తమ దేశాలకు వెళ్లకుండా ఎట్లా ఉంటారు వాళ్ళు ఏ రాష్ట్రం నుంచైనా కావచ్చు ఏ దేశం నుంచైనా కావచ్చు వాళ్ళు ఉక్రెయిన్లో చదువుకుంటున్న వాళ్ళంతా మళ్ళీ ఇండియాకు వెనక్కి వచ్చేసారు తమ సొంత రాష్ట్రాలకు సొంత జిల్లాలకు సొంత ప్రాంతాలకు వచ్చేసారు వాళ్ళు వాళ్ళు మరి ఏం చదవాలి ఇప్పుడు వైద్య విద్యను మానివేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్లో చేరాలా దేంట్లో చేరాలి వాళ్ళు వైద్య విద్యను అభ్యసించే వాళ్ళు వైద్య విద్యనే అభ్యసిస్తారు కనుక ఇక్కడ మన ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలలో వాళ్ళను అడ్మిషన్ చేసుకోవడానికి సంబంధించిన ఒక ఏర్పాటు ఏదైనా జరగాలి కానీ మన దేశంలో మెడికల్ కాలేజీలో ఈ ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి అడ్మిషన్స్ తీసుకోము రాజ్యం కాదు అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అంటే భారత పౌరుల పట్ల విద్యార్థుల పట్ల ఎంత కనికరం లేని వైఖరిని ఎంత క్రూరమైన వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందో అర్థం చేసుకోవచ్చు